రంగారెడ్డి జిల్లా శాద్నగర్ లో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా వట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్డీఓ రాజేశ్వరి, డిఎంహెచ్ఓ ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ వైద్యులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనాకు ఎట్టకేలకు విరుగుడు లభించడంతో ప్రజలందరికీ ఉపశమనం కలుగుతుందని అన్నారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని సూపరింటెండెంట్ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వరి, షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్, జెడ్పీటీసీ వెంకటరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్, వైస్ చైర్మన్ నటరాజ్, పాండునాయక్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సుమంత్, డాక్టర్ చందన, ఎస్ఐ సురేష్, హెల్త్ ఎడ్యుకేషనర్ జె శ్రీనివాసులు, సూపర్వైజర్ ఎం రవికుమార్, ఆర్ వెంకటేశ్వర్లు, ఫార్మాసిస్ట్ ఉదయ్ కవిత, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గరికి వ్యాక్సిన్ రావడం జరిగింది. గవర్నమెంట్ ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది వాళ్ళే ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలో మా దగ్గరికి లిస్ట్ పంపించడం జరుగుతుంది. అండ్ ఆ పర్సన్కి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు దానిలో భాగంగా ఈరోజు 30 మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ షాద్నగర్లో నిర్ణయించడం జరిగింది. అందులో మొదటి పేరు నాది.